హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్యాని. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. సో ఫ్రెండ్స్, గారెలు చేసుకోవటానికి ముందు రోజు మనం పప్పు నానబెట్టుకొని ఉదయాన్నే శుభ్రం చేసుకొని అక్కడక్కడ పొట్టు ఉంచుకొని కచ్చాపచ్చాగా కాదండి, మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకుంటే ఇలా వస్తుందండి. చక్కగా రోల్ ఉంటే ఇంకా మంచిది, గ్రైండర్ అయితే ఇంకా మంచిది. సో డీప్ ఫ్రై కోసం నేను నూనె యాడ్ చేసుకున్నాను. సో వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ ఉంటే పొయ్యి సిమ్ మీద ఉంచకండి, మీడియం నుంచి హై ఫ్లేమ్ మీద ఉంచితేనే గారెలు అనేవి పొంగుతాయి. సో ఇది ఆల్రెడీ బాగా మెత్తగా రుబ్బుకున్నాం కాబట్టి వెంటనే కుక్ అయిపోతుంది. చక్కగా ఒక 2-3 మినిట్స్లో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. దాన్ని తీసి పెరుగు 1 కప్పు తీసుకొని, నీళ్లు 2 కప్పులు తీసుకొని యాడ్ చేసుకొని చూడండి ఎంత పల్చగా ఉందో పెరుగు. సో అందులో మనం గారెలు వేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకుందాం. సో ఇవి ఇన్స్టెంట్ పెరుగు వడలు కాబట్టి మనకి వెంటనే సాఫ్ట్గా, ఎలా అయితే 4-5 గంటలు నానబెట్టాక మనకి పెరుగు వడలు రెడీ అవుతాయో, సో అలా మనం ఇన్స్టెంట్గా మనకి హోటల్లో కూడా ఇలాగే చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు పొద్దునెప్పుడో వేసి మనకి మధ్యాహ్నం సాయంత్రానికి ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు. సో మార్నింగ్ వాళ్ళు చేసేస్తారు, 5 కల్లా 6 కల్లా మనకి సర్వింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవటానికి మనం, సో 1 కప్ పెరుగులో 2 కప్పుల వాటర్ వేసుకొని పెట్టేసుకుంటే సెట్ అయిపోద్ది. సో తాలింపు కోసం నూనె, ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు, అల్లం ముక్కలు 1 అంగుళం తీసుకోండి, సన్నగా తరిగినవి వేసుకొని అల్లం ముక్కలు కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపించుకొని ఇందులో 2 ఎండుమిరపకాయలు, మీకు కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇక్కడ 2 కరివేపాకు కాడలు ఒలిచి వేసానండి. సో మొత్తం బాగా కలుపుకున్నాక ఇంగువ ఎవరికైనా ఇష్టం అనుకుంటే వేసుకోండి, నాకైతే ఇష్టం కాబట్టి నేను ఇంగువ వేసుకుంటున్నాను. సో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. 1 అర చెంచా ఇంగువ వేసేసుకుందాం ఇందులో. సో మొత్తం తాలింపు బాగా కొంచెం వేగాక చక్కగా దాన్ని తీసేసి మనకి ఏదైతే పెరుగు వడలు రెడీగా ఉన్నాయో అందులో మనం పైన వేసుకుందాము. ఇంకా మంచి టేస్ట్ కోసం మనం వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్ అవన్నీ చక్కగా తురుముకొని దీనిపైన వేసుకోవచ్చు అండి. చక్కగా చాలా మంచి టేస్ట్ అండ్ హెల్దీ కూడా. వెనకటికి వారంకి 2-3 సార్లు ఖచ్చితంగా ఇవి తినేవాళ్ళండి. నడుము బిగుస్తుందని, వెన్నుముక్క బాగా బలంగా ఉంటుందని చెప్పి ఇవి తీసుకుంటారు. సో ఇన్స్టెంట్గా మీకు నేను ఎక్కడా కట్ చేయలేదండి, ఆ స్క్రీన్ షాట్స్ అనేవి ఏం లేదు. సో డైరెక్ట్ నేను వెయిటింగ్ అన్నీ చూపించడం ఇన్స్టెంట్గానే చూపిస్తున్నాను. సో ఎంత సాఫ్ట్గా అది ఎలా వచ్చేసిందో చూడండి మీరే ఒక చిన్న బైట్.